24 గంటల్లో ఓ పోలీస్ కానిస్టేబుల్ పట్టుకొచ్చేయగలడు. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఇలాగ అక్కడ జరిగింది అనగానే ఈ పార్టీ వాడు ఆ పార్టీ వాళ్ళు చేశారంటారు, ఆ పార్టీ వాడు ఈ పార్టీ వాడు చేశాడంటారు. వెంటనే పోలీస్ వాళ్ళు ఏ పార్టీ అని చెప్పాలో తెలియదు. వీడు ఊరేగింపు, వాడికన్నా ముందు వీడు. చూసాంగా మనం, ఎందుకు ఇంకా వ్యవస్థ ఎందుకు? అక్కడ ఏదో జరిగినప్పుడు దానికి కంప్లైంట్ ఇస్తే, మాకు రాజమండ్రిలో ఇలాంటి ఇన్సిడెంట్ ఒకటి జరిగింది, వెంటనే పట్టుకున్నారు పోలీసులకు, ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు పట్టుకున్నాయని. కానిస్టేబుల్ సరిపోతాడు, దానికి పెద్ద ఏమీ సిబిఐ వాళ్ళు రాకలేదు, స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు రాకల. ఆ కానిస్టేబుల్ తెలుసు ఇక్కడ ఎలాంటి ఈ ఏరియాలో వాడు తిరుగుతుంటాడని, వాడు 3 రోజుల నుంచి కనపట్లేదు ఎక్కడ ఉన్నాడు అంటాడు టక్కన. ఇదిగో నీకు తెలుసుగా, నిమిషాలమే పట్టుకొస్తారు. ఎవడో కళ్ళ చేసుకోకండి ఇలాంటివి, ఈ సెన్సిటివ్ మ్యాటర్స్. పోలీసులు మన మన ఆంధ్రప్రదేశ్ పోలీసులు కానీ ఇండియా పోలీసులు కానీ ప్రపంచంలో అత్యంత బలమైన పోలీసులు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళకి ఏమీ చూపించకుండా తీసుకెళ్ళి 24 గంటల లోపలే చెత్త కొట్టచ్చు. ఈ పవర్స్ ప్రపంచంలో ఎక్కడ ఉండవు. అది పోలీసు నువ్వు పట్టుకోవాలంటే చాలా పట్టుకు తీసుకురాగలరు. మనం అనవసరంగా దాన్ని దానివల్ల బెనిఫిట్ పొందాలనుకున్నప్పుడు అది ఇష్యూ చేస్తాం. ఇది పాకిస్తాన్ విడిపోయినప్పటి నుంచి కొన్ని రాష్ట్రాల్లో మర్డర్స్, గొడవలు, చచ్చిపోవటం. మనకు ఒక పెద్ద లోపల లోపల మనకు ఉన్నటువంటి ఒక పెద్ద, మనకంటే హిందువులకి ఉన్న ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఏంటంటే, మనకన్నా ముస్లిమ్స్ చాలా బలమైన వాళ్ళని, మనం చాలా బలహీనులు అని ఒక ఫీలింగ్. ఆ ఫీలింగ్ని అలా పెంచుకుంటూ పెంచుకుంటూ వచ్చారు. మరి ఎందుకు పెంచారో నాకు తెలియదు, కానీ అది పచ్చి అబద్ధం. మీరు స్టాటిస్టిక్సే చూస్తే విడిపోయింది ఏంటి, పాకిస్తాన్ ఇండియా విడిపోయింది, ఇండియా పాకిస్తాన్ మొత్తమే విడిపోలేదండి. ఓన్లీ పంజాబ్, బెంగాల్, ఆ రెండు కూడా ఎందుకు పెట్టాయో, డెమోక్రటిక్గా పంజాబ్లోనూ బెంగాల్లోనూ ముస్లిం లీగ్కి మెజార్టీ సీట్లు వచ్చాయి. అందుకని అక్కడ మేము ముస్లింలది పరిపాలన కాబట్టి మాది ముస్లింలు విడిపోతా ఉన్నారు అంటే, మీకు సీట్లు వచ్చిన ఏరియా మీరు తీసుకోండి, సీట్లు రాని ఏరియా మేము తీసుకుంటాం అని ఏదో ఉడంబడికి జరిగే లోపే డైరెక్ట్ యాక్షన్ అనే పిలిపివ్వటం అనేది దీనికి అంతటికీ కారణం. ఆ డైరెక్ట్ యాక్షన్లో చచ్చిపోయారు, చంపేసుకున్నారు. ఆస్తుల గురించి గొడవ, రియల్ ఎస్టేట్, మీ పక్కన ఉన్న ముస్లిం చచ్చిపోతే మీకు వచ్చేస్తుంది ఆస్తి, వాడిని మీరు చంపేశారు, అక్కడ హిందువులను చంపేశారు. ఈవేళ విడిపోయిన పంజాబ్లో లెక్క చూడండి, పాకిస్తాన్లో ఎంతమంది ముస్లిమ్స్ హిందువులు ఉన్నారు? 1% ఉన్నారు. అదే మన దేశంలో ఉన్న పంజాబ్ రాష్ట్రంలో 1% కూడా లేరు ముస్లిమ్స్, మొత్తం చంపేశారు వీళ్ళు. వాళ్ళు ఎలాగో 1% తప్పించి బతికారు. ఏంటి హింసాకాండ అక్కడ జరిగింది, ఇక్కడ జరిగింది, అదేదో వాళ్ళు మనల్ని చంపేశారు, మనం బలహీనం. అది చాలా తప్పు, అది మనం ఎప్పుడు బలహీనం కాదు, అదంతా వాళ్ళు మన దగ్గర నుంచి కన్వర్ట్ అయిన వాళ్ళే. ఆ పంజాబీ జాట్స్ ఎవరున్నారో వాళ్ళని కొంతమంది ఇస్లాం తీసుకున్నారు, వాడు అంతెత్తుంటాడు, వీడు అంతెత్తుంటాడు, కొంతమంది సిక్కుల్లో పోయారు. సో ఆ ముస్లిమ్స్తో గొడవ అన్నది పాకిస్తాన్ టైం నుంచి వచ్చింది. కానీ యాక్చువల్గా మీరు గురూజీ గోల్వాల్కర్ రాసినటువంటి బంచ్ ఆఫ్ థాట్స్, అది బీజేపీ వారికి భగవద్గీతతో సమానం. ఆ బంచ్ ఆఫ్ థాట్స్ కనుక చదివినట్టయితే అందులో క్లియర్గా ఆయన చెప్పాడు, ఈ దేశానికి 3 శత్రువులు, 1 ముస్లిమ్స్, 2 క్రైస్తవులు, 3 సోషలిస్టులు. ఈ 3ని ఎరాడికేట్ చేస్తే తప్ప ఈ దేశం బాగుపడదని చెప్పాడు. పటేల్ గారిది కూడా యాంటీ సోషలిజం, ఇంత తీవ్రమైన థీరీ కాదు కానీ ఆయన క్యాపిటలిస్టు. ఆయన అనేక సార్లు నెహ్రూ ఆయన వాళ్ళిద్దరికీ ఉన్న గొడవ ఇదే, ఈయన క్యాపిటలిస్టు, ఆయన సోషలిస్టు. నేను అనేది ఏంటంటే, మీకు ముస్లింలు నచ్చరండి, మీ ఇష్టం, అది తప్పేం లేదు, నాకు నచ్చరండి, ఏంటి నాకు గడ్డం ఎలా ఉండేవాడు, ఏమో మెసాలు తీసేటువంటి నాకు నచ్చరండి అని మీరు అన్నారనుకోండి, ఓకే, దాన్ని ఎవడో అబ్జెక్ట్ చేయడం లేదు. హిందువులకి చాలా తప్పండి ఇలాంటి వాడు ఉంటాం అంటే, హిందువు మీరెవరో మొత్తం అందరు తప్పని చెప్పడానికి, మీ ఇండివిజువల్గా ఓకే, మొత్తం మా హిందూ ధర్మం ఇది ఇలా ఒప్పుకో అని చెప్పేటువంటి ఆ హక్కు మీకు లేదు అన్నదే మనం చెప్పాలి. ఎవరు ఇండివిజువల్ వాళ్ళు, అసలు హిందూ ధర్మ ప్రకారం చూసుకుంటే అసలు భగవద్గీత అన్నది మొత్తం చెప్పి ఆఖరిలో భగవద్గీత కృష్ణుడు ఏం చెప్తాడు? నీకు మొత్తం చెప్పవలసిందంతా చెప్పాను అబ్బాయి, నువ్వు బాగా ఆలోచించి నీకేం తోస్తే చెయ్యనండి. ఎక్కడైనా ఏ మాట, ఏ మత గ్రంథంలోనైనా ఇది ఉంటుందా? ఏం చేయాలో చెప్తారా, చేయవలసిందే, తప్పితే తేడా. క్లియర్గా మీ భగవద్గీత ఆఖరి 18వ దాంట్లో ఉంటుంది, ఇతితే జ్ఞానమాఖ్యాతాం గుహ్యాత్ గుహ్యతరమయ విమృశ్యైత దశేషేణ యథేచ్ఛసి తథాకురు. అత్యంత రహస్యమైనటువంటివి నీకు చెప్పాను, ఎవరికి తెలియదు ఇది, జాగ్రత్తగా ఆలోచించి నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, దేవుడు తన మీద పెట్టుకోలే.
మనిషిని దేవుడితో సమానంగా చూసేది మన ధర్మం. ఈ సనాతన ధర్మంలో మనిషి దేవుడు సమానం అని చెప్పి అదే అద్వైతం. ద్వైతం అంటే దేవుడు వేరు మనం వేరు, అద్వైతం అంటే దేవుడు మనిషి ఒకటే అని. అలాంటి పెద్ద ఇది అనుకుని మనం అనుకుంటున్న దాన్ని తీసుకొచ్చి వాడు స్పీకర్ ఎట్టాడు మనం స్పీకర్ ఎట్టాలి, హిందువులు స్పీకర్ ఎట్టకపోతే ఎలాగా, హిందువులు ఏమైపోతాం అనే స్థాయికి తీసుకొస్తే దాన్ని మనం అనుకుంటున్నాను నేను. ఎనీవే దట్ ఈజ్ లెఫ్ట్ యువర్ విజ్డమ్. వెనకాల రాశారు కదా విజ్డమ్ అన్నవాళ్ళు వింటారు, నాలెడ్జ్ ఉందో లేదో కానీ మాట్లాడుతాను నేను. మీకు విజ్డమ్ ఉంది కాబట్టి వింటున్నారు, థ్యాంక్ యూ. ఈ మధ్య ఒక నగల షాప్ ఒకటి విపరీతంగా పబ్లిసిటీ చేస్తున్నాడు గుండు, అందరం చూసుంటాం, తెగ చేస్తాడు పబ్లిసిటీ. ఆయన చెప్పి బ్రహ్మాండమైన మాట చెప్పాడు, డబ్బులు ఊరికే రావు, చాలా బాగా చెప్తాడు. అదే జగన్ చెప్తున్నాడు, డబ్బులు వాళ్ళకి ఇవ్వాలంటే అక్కడి నుంచి వస్తాయి, ఇంకో చోట నుంచి లాగాలి లాగుతున్నాడు. మనకు తెలీదా ఎక్కడి ఊరికే డబ్బులు వస్తాయా, లాగాలి లాగుతున్నాడు. ఒక కొత్త గ్యాంబుల్ చేస్తున్నాడు జగన్, క్విడ్ ప్రోకో. ఇది అసలు క్విడ్ ప్రోకో ఏంటంటే, ఇదిగో ప్రజలకు నేను ఇది ఇచ్చాను, ప్రజలు నాకు ఓటు ఇవ్వాలి డైరెక్ట్గా. వీడు ఓటు వేయడు తీసేయి, వీడు కొన్నవన్నీ తీసే, రేపు బట్టలు కూడా ఇప్పించేస్తాడు. ఎందుకంటే వాడు ఓటు వేయడు, ఓటు వేయని వాళ్ళకి కాదు, ఈ గవర్నమెంట్ నాకు ఓటేసే వాళ్ళకే. ఇదిగో పేదవాళ్ళు, పేదవాళ్ళకి ఇంత డబ్బు ఎవడని ఇచ్చాడా, నేను ఇస్తున్నాను. ఎక్కడి నుంచి తెచ్చానో, అప్పు తెచ్చావు అని మనం అన్నాం అనుకోండి, అప్పు వాడికి ఏం కావాలి, వాడికి మామూలుగా 3,000 వస్తుంది. లెక్కేశారు ఇందాక, ఆ లెక్కేస్తే దాదాపుగా ఈ 5 ఏళ్లలో బిలో పవర్టీ లేని ఒక్కొక్క కుటుంబానికి 1,00,000 రూపాయల దాకా ముడుతుంది. ఈ అమ్మ దీవెన అయితేనే